రద్దు చేయాలని నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఓపెన్ డిగ్రీ చేసిన, వొకేషనల్ కోర్స్ చేసిన విద్యార్థులతో ఏఓఏఓ పోస్టులను భర్తీ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 16 అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై ఏమాత్రం అవగాహన లేని వారికి ఏఓఏఓ పోస్టులు ఇస్తే రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 4 సంవత్సరాలు కష్టపడి చదివి జాబ్స్ లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ సీటును వదిలి వ్యవసాయ పరిశోధన స్థానంలో 4 సంవత్సరాలు కష్టపడిన తమకే ఏఓఏఈఓ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని ఎళ్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. సెట్ ద్వారా నేను ఈ కాలేజీలో జాయిన్ అయినా, ఒక 1 ఇయర్ వేస్ట్ చేసుకొని మేము లాంగ్ టర్మ్ తీసుకొని అగ్రికల్చర్ సీట్లో ఇందులో మంచి ఆపర్చునిటీ వస్తాయి, జాబ్స్ వస్తాయి, ఏవో జాబ్స్ వస్తాయని మేము ఇక్కడ జాయిన్ అయితే ఇప్పుడేమో ఏదో అమలు చేసిర్రు, ఏదో నానాయకారు వాళ్ళకి ఏందో ఇస్తున్నారు, ఏందో జాబ్ అంటే మేమేమైపోవాలి. మేము 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని ఇంకొకరు అయితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ మెయిన్ అగ్రికల్చర్లో బాగుంది, జాబ్స్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఇంకా ఫ్యూచర్ బాగుంటుందని కావాలనుకొని ఇంకా కొంతమంది ఎంబీబీఎస్ వదిలేసుకొని మరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతో మంది ఎన్నో హోప్స్ పెట్టుకొని వచ్చినారు, ఎవరు అసలు నాయకులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం ఆలోచించి తీసుకోవాలి డెసిషన్ తీసుకుంటే, అని ఆలోచించకుండా ఏదో డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అమలు పరిస్తే విద్యార్థులు ఏమైపోవాలి, అందరి గురించి ఆలోచించాలి కదా, కొంచెమైనా ఆలోచించి తీసుకోవాలి. 95 జీవో నెంబర్ 95 రద్దు చేయాలి వెంటనే, 16 అమరుపరచాలి. ఇదే మా డిమాండ్. మీ పేరు? ఇది రద్దు చేసేంత వరకు ఖచ్చితంగా ప్రతి రోజు స్ట్రైక్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మేము చదివితే దానికోసం, మేము వేరే దానికోసం చదువుతున్నాం, ఒక రైతుకి మేము ఎలా మేలు చేయాలని చదువుతున్నాం. అలాంటిది మమ్మల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ఇస్తే మేము ఏం చేయాలి? ప్రతి రోజు చదువుతూనే ఉంటాం, మేము ప్రతిరోజు ఫీల్డ్లో తిరిగి బాగా కష్టపడుతున్నాం, అలాంటిది మాకే ఛాన్స్ ఇవ్వాలి, దీన్ని మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను అగ్రికల్చర్ కాలేజ్ పాలెంలో ఫైనల్ ఇయర్ ఇప్పుడు 4th ఇయర్ చదువుతున్నా. మా అగ్రికల్చర్ విద్యార్థుల మెయిన్ డిమాండ్స్ ఏంటంటే, మేము అంటే మన దేశంలోనే చాలా కఠినమైన ఎగ్జామ్ ఎంసెట్ ద్వారా కానీ అగ్రిసెట్ ద్వారా కానీ మేమందరం ఇక్కడ మంచి ర్యాంక్ ద్వారా ఈ కాలేజీలో మేము చేరినాం. మేము ఈ కోర్సును 4 సంవత్సరాలు చదివి, అంటే ఈ కోర్సులో ఏంటంటే మొత్తం 155 క్రియేట్ అవర్స్ అండ్ 55 ఎగ్జామ్, చాలా కష్టపడి రాత్రనక పగలనక మేము చాలా కష్టపడుతూ చదువుతున్నాం. ఇక్కడ ఏంటంటే మేము చదివేది మొత్తం రైతుల గురించి, ఒక రైతుకు నష్టం వస్తే ఎలా లాభం చేయాలి, వాళ్ళ యొక్క కష్టాలు ఎలా ఉంటాయి, ఒక పంటలో ఆ పంటలో వచ్చే పురుగుల్ని ఎలా నివారించాలి, డిసీజ్ వస్తే ఎలాంటి వాళ్లకు మందులు సజెషియాలి, అవన్నీ మాకు తెలుసు. ప్రతిరోజు మేము కష్టపడి 1st ఇయర్ నుండి 4th ఇయర్ వరకు అంత కష్టపడి మేము చదువుతుంటే, ఇక ఈ కోర్స్ ద్వారా ఇచ్చే ఏవో కానీ ఏవో పోస్టులు కానీ మాకు ఇవ్వకుండా ఒక వొకేషనల్ కోర్స్, అది 3 సంవత్సరాల కోర్స్, నాన్ ఐకార్ రికగ్నైజ్ లేనిది ఆ కోర్సు, అంటే మామూలు ఓపెన్ డిగ్రీ లాగానే అది. ఆ కోర్సు వాళ్లకు ఏవో పోస్టులు కానీ ఏవో పోస్టులు కానీ ఇవ్వడం ఏం మాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ అందులో ఏవో ఉన్నా కానీ తర్వాత ఒక మామూలు డిగ్రీ వొకేషనల్ కోర్సు చేసిన వాళ్ళకి ఏవో ప్రమోషన్లు ఇస్తున్నారు. మేము ఇంత కష్టపడి రాత్రి పగలు చదివి బయటికి వెళ్తున్న వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టేసి ఈ కోర్సులకు, అంటే ఈ కోర్సు చేసిన ఏవో పోస్టులకు మేమే మెయిన్ అర్హులం, మమ్మల్ని పక్కన పెట్టేసి వొకేషనల్ కోర్సు చదువుతున్న వాళ్లకు ఇవ్వడం ఏం మాత్రం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దీని ఏం చేయాలంటే ఏ డెసిషన్ను, జీవో నెంబర్ 95 ఎమ్మటే రద్దు చేయాలి, జీవో నెంబర్ 62 ఎమ్మటే అమలుపరచాలి. ఈ 95 జీవో నెంబర్ ద్వారా నాన్ ఐకార్ వాళ్లకు, అంటే రికగ్నైజ్ లేని చదువుతున్న వొకేషనల్ కోర్సు వాళ్లకు ఈ జాబులు ఇస్తున్నారు. వాళ్ళు ఈరోజు బయటికి వెళ్తారు, ఒక రైతులతో వాళ్ళకు ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక డిసీజ్ వస్తే వాళ్ళకు ఎలాంటి కెమికల్ చెప్పాలో తెలియదు, ఒక పెస్ట్ వస్తే వాళ్ళకు ఎలాంటి కెమికల్ చెప్పాలో తెలియదు, ఒక సంవత్సరం వర్షం పడకుంటే వాళ్ళకు ఏ పంట వేసుకోవాలో చెప్పాలో తెలియదు వాళ్ళకు. అలాంటివి వాళ్ళకి ఇచ్చి మేమంతా 4 సంవత్సరాలు చదివి మోసపోతున్నాం, బయట తిరుగుతున్నాం. మేము లాస్ట్కు